దీవించును గాక. ఆమేన్. ఈ మధ్య గోడ దేవుడు తీసేయాలని ప్రార్థన చేయండి. బయట గోడ లోపల బయటకి కనిపిస్తున్న చాలా ఇబ్బంది అవుతుంది. 19వ అధ్యాయం 20వ అధ్యాయాన్ని ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 19వ అధ్యాయంలో ఉండే అంశాలు ఇక్కడ రాయబడ్డాయి, అలాగే 20వ అధ్యాయంలో ఉండే అంశాలు ఇక్కడ రాయబడ్డాయి. మీరు గమనించినట్లయితే ఈ అంశాలు చదువుకుంటే అధ్యాయంలో ఏముందో ఆ విషయాలు మనకు అర్థం అవుతాయి. నంబర్ వన్, సొదొమకు ఆ దేవదూతలు వచ్చారు. సొదొమ గవిని దగ్గర దేవదూతలకు లోతు ఆహ్వానం పలికి ఆ దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు. సొదొమ ప్రజల యొక్క భ్రష్టత్వం ఎలాంటిదో ఒక ఉదాహరణ అక్కడ రాయబడింది. లోతుకి దేవదూతలు కాపుదలు ఇచ్చారు. లోతుని, లోతు కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకున్న ఆ సొదొమ ప్రజల యొక్క చేతి నుంచి. 5వది, లోతు సంబంధికులకందరికీ చివరి రక్షణ పిలుపు, చివరి అవకాశం ఆ దేవదూతలు ఇచ్చారు. కేవలం లోతు కుటుంబానికి మాత్రమే కాదు, ఇక్కడ సంబంధికులందరికీ అనే మాటను గుర్తించండి. ఇక 6వ వచనం, 6వ విషయం, లోతుకి దేవదూతల చివరి హెచ్చరిక, లోతుకి, లోతు కుటుంబానికి. ఇక సెలెక్ట్ చేసుకున్నారు లోతుని, లోతు భార్యని, లోతు ఇద్దరు కుమార్తెల్ని. వారికి ఆ దేవదూతలు చివరి హెచ్చరిక ఏం చేశారు? లోతు కుటుంబంపై దేవుని కృప, తప్పించుకొని వెళ్ళమని అవకాశం ఇచ్చిన లోతు, లోతు కుటుంబం మీద దేవుని కృప ఎలా ఉంది? తర్వాత లోతు భార్య చేసిన నిర్వాకం, తర్వాత లోతు కుమార్తెల యొక్క పాపంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. తర్వాత 20వ అధ్యాయంలో అబ్రహాము గెరారు అనే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాడు. గెరారులో ఊహించని సమస్య అబ్రహాముకి ఎదురైంది. శారాను, ఆ సమస్య ఏంటంటే అబ్రహాము భార్య అయిన శారాను అబీమేలకు అనే రాజు, గెరారు రాజు చెరపట్టడం. అబీమేలకుకి శారాను గురించి దేవుడిచ్చిన వార్నింగ్, వెంటనే శారాకు విడుదలిచ్చిన అబీమేలకు. తర్వాత అబ్రహాము అబీమేలకు గురించి విజ్ఞాపన చేసిన తర్వాత అబీమేలకుకి అబ్రహాము వివరణ ఇవ్వడం, ఎందుకు ఇలా జరిగింది. 7వది, అబీమేలకు ఆ శారా నిమిత్తం చేసిన ప్రాయశ్చిత్తం. తర్వాత అబీమేలకుపై దేవుని అనుగ్రహం. ఇది ఈ అంశాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్క అంశాన్ని ధ్యానించుకుంటూ వెళ్దాం. ఫస్ట్ది, సొదొమకి ఆ దేవదూతలు వచ్చారు. ఎంతమంది దేవదూతలు వచ్చారు? ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఎందుకంటే 18వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విధంగా ముగ్గురు మనుషులు వచ్చిన ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి యెహోవా దేవుడు, మిగిలిన ఇద్దరు దేవదూతలు. సో ఆ దేవదూతలు సొదొమకు వచ్చారు. యెహోవా దేవునితో అబ్రహాము మాత్రం ఇంకా మాట్లాడుతున్నాడు అని 18వ అధ్యాయంలో ఉంది. ఏం మాట్లాడాడు అబ్రహాము? దేని గురించి మాట్లాడాడు యెహోవా దేవునితో? సొదొమ రక్షణ గురించి మాట్లాడాడు. సొదొమని నాశనం చేయొద్దు ప్రభువా అని మొరపెట్టుకున్నాడు. సో దేవుడు అబ్రహాము విజ్ఞాపనని ఆలకించాడు. ఇప్పుడు దేవదూతలు సొదొమకి చేరేటప్పటికి ఏ టైం అయిందట? సాయంకాలం అయింది. నిజానికి అబ్రహామున ప్రాంతం నుంచి సొదొమ గొమర అవతల కనిపిస్తుంటది. సో కనుచూపు మేరలో ఉండే పట్టణమే, పెద్ద దూరం, చాలా కిలోమీటర్ల ప్రయాణం ఏం లేదు. ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట. సో సొదొమకి చేరేటప్పటికి సాయంకాలం అయింది అంటే అబ్రహాము దగ్గర నుంచి దాదాపు సాయంకాలమే వీళ్ళు బయలుదేరారు. అంటే మధ్యాహ్నం భోజనం చేసి చాలాసేపు అక్కడ అబ్రహాముతో దేవదూతలు, దేవుడు మాట్లాడారు. మనం నేర్చుకున్నాం అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు దేవదూతలు ఆ సొదొమ గవిని దగ్గరికి వెళ్ళేటప్పటికీ లోతు అక్కడ ఉన్నాడు. సొదొమ గవిని దగ్గర సొదొమ పెద్దలు కూర్చుంటారు. అది పెద్దలు కూర్చునే స్థలం. వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, తీర్పు సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడ తీర్పు చేస్తారు, అక్కడ కూర్చుంటారు. లోతు సొదొమ గవిని దగ్గర కూర్చోనండి. ఈ ఇద్దరు దేవదూతల్ని చూసి వెంటనే అబ్రహాముకు మాదిరిగానే వీళ్ళని తన ఇంటికి పిలిచాడు. మీరు వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని దాదాపు అబ్రహాము లాగానే చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే దేవదూతలు లోతు ఆహ్వానాన్ని మొదట ఏం చేశారో గమనించారా మీరు? మేము నడివీధిలో
రాత్రి వేళ ముచ్చుతాం గాని మీ ఇంటికి రాం అన్నట్టు చెప్పారు. ఎందుకు అలా చెప్పారు దేవదూతలు? అబ్రహాము ఆహ్వానాన్ని ఏమో మన్నించారు కదా. మరి లోతు ఆహ్వానించినప్పుడు దేవదూతలు మొదట ఎందుకు తిరస్కరించారు? మీరు ఎవరైనా ఆలోచించారా ఎందుకు రాము అని చెప్పారు, నడి వీధిలో ఉంటాము అని చెప్పారు? రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, దేవదూతలు వచ్చిన కారణం వేరే. లోతు ఆతిథ్యం స్వీకరించడానికి దేవదూతలు రాలేదు. అక్కడ నాశనం అయిపోయే ప్రజల మధ్య భోజనం ఏం చేస్తారు? అర్థమైందా? అక్కడ విచ్చలవిడిగా భక్తిహీనంగా భ్రష్టులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మధ్య భోజనం ఏం చేస్తాం? ఇంట్లో అసమాధానం ఉంటే భోజనం చేయగలమా? మరి దేవదూతలు లోతు ఇంటికి వచ్చి తమ నాశనం చేయబోతున్న ప్రజల మీద జాలి పడుతున్నారు, ఆ సొదొమ ప్రజల మీద కనికరం చూపించాలని ఎంతో ట్రై చేస్తున్నారు. కనికరం కృప అవధును దాటేంతగా ఉంది సొదొమ మీద. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నాశనం చేయాలనుకుంటున్న ఒక ప్రాంతానికి, ఒక ఊరికి దేవుని కృప అపరిమితమయ్యే వరకు ఛాన్స్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అవధులు దాటేంత వరకు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. కానీ ఆ కృపని వీళ్ళు, సుగమ గుమన ప్రజలు ఉపయోగించుకోలేదు. చూడండి యూదా పత్రిక 7వ వచనం, అంటే దాంట్లో అధ్యాయం ఉండదు, ఒక అధ్యాయమే ఉంటుంది, అది కూడా అధ్యాయంగా లేదు. కాబట్టి యూదా పత్రిక 7వ వచనం అని చెప్తున్నాను నేను, దయచేసి చదవండి. ఆ ప్రకారంగాని పట్టణములను వీరి వలనే విచారము చేయించు సారులైనందున దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇక్కడ భ్రష్టత్వానికి, నీచమైన సంప్రదాయాలకి, భక్తిహీనతకి సుగమ ప్రజలు తాకారణంగా ఉన్నారు, లేక ఉదాహరణగా ఉన్నారు. దేవదూతలు చెప్పడానికి మొదటి కారణం అది. రెండవది లోతు. లోతు దేవదూతలు వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నాడంటే సుగమ గవిని దగ్గర ఉన్నాడు. అంటే సుగమ పెద్దల్లో ఒకడుగా ఉన్నాడని అర్థం. లోతు సుగమ ప్రజలలో ఒకడిగా ఉన్నాడు. తన ఐడెంటిటీ, తన గుర్తింపుని సుగమలో చూసుకుంటున్నాడు లోతు. ఈరోజు ఒక అంశం ఇచ్చాను మీకు వాట్సాప్ లో, గమనించారు లేదు? లోతు నీతిమంతుడేనా అని ప్రశ్న. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 6-8 వచనాలు మనం గమనిస్తే లోతుని నీతిమంతుడు అని పేతురు రాశాడు. ఈరోజు మనం ధ్యానం చేద్దాం, లోతు నిజంగా నీతిమంతుడేనా? నీతిమంతుడని అవ్వాలంటే, లేక సాక్ష్యం పొందాలంటే, ఆది కాండం 15:6 ప్రకారం అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అంటే దేవుని దృష్టిలో అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కానీ పాత నిబంధనలో, ముఖ్యంగా ఆది కాండంలో, లోతుని స్వయంగా నీతిమంతుడు అని మోషే రాయలేదు. మోషే అంటే ఆది కాండం రాసింది మోషే కాబట్టి మోషే రాయలేదు. కానీ కృత నిబంధన భక్తుడు, మొదటి అపోస్తలుడైన పేతురు మాత్రం రాశాడు. ఎందుకు రాశాడో మనం ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు పేతురు సొదొమ గవిని దగ్గర సొదొమ పెద్దలతో కూర్చొని ఉన్నాడు. కూర్చోండం తప్ప అక్కడ జరుగుతున్న భ్రష్టత్వము, భక్తిహీనతతో లోతు రాజీ పడ్డాడా అనేది ప్రశ్న. లోతుకి ఇది అలవాటైపోయిందా అనేది ప్రశ్న. లోతు చూస్తూ చూస్తూ మౌనంగా ఉండిపోయాడా అనేది ప్రశ్న. ఇప్పుడు చూడండి 2వ పేతురు పత్రిక 2:6-8 విధించి గమనించండి, లోతు వారితో ఏకీభవించలేదు, లోతు వారి ప్రవర్తనతో రాజీ పడలేదు. కానీ ఇతనికి లోపల ఇష్టం లేదు, కానీ ఇక తప్పదు అన్నట్టు ఉన్నాడు అనమాట. లోపలైతే ఇష్టం లేదు, కానీ బయటికి మాత్రం ఉండాల్సిన పరిస్థితి తప్పడం లేదు. మనుషుల్ని బట్టి,
వారి క్రూరత్వాన్ని బట్టి వారి చెడ్డ మనస్తత్వాన్ని బట్టి లోతు ఇక తప్పదు నా ప్రదేశం ఇదే నా ఊరు ఇదే ఇక నేను ఇక్కడ ఉండాల్సిందే అని ఈ రోజుల్లో చాలా మంది మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి సంప్రదాయాలకి ప్రభావాలకి లోనైపోయి రక్షణలో నుంచి దూరమైపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే విశ్వాసులు అవిశ్వాసుల్ని ప్రభావితం చేసే కన్నా అవిశ్వాసులు విశ్వాసుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు అనేది వాక్యం చెప్తుంది. విశ్వాసులమైన మనం మీరు గమనించండి, అవిశ్వాసుల్ని ప్రభావితం చేయగలుగుతున్నామా లేక అవిశ్వాసులు వాళ్ళ మాటలు వాళ్ళ క్రియలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ అలవాట్ల వల్ల చాలా తేలిగ్గా మనల్ని ప్రభావితం చేస్తారు. అందుకే సుదోమాలో లోతు కూర్చున్న స్థలం ఆ దేవదూతలకి నచ్చలేదు అంటాను నేను. లోతు కూర్చున్న ప్లేస్ నచ్చలేదు. నీకు రాజీ పడే మనస్తత్వం లేదా, నీకు ఇష్టం లేదా, నీ ప్లేస్ మార్చుకో, నీ స్థలం మార్చుకో. నాకు ఇష్టం లేదు ప్రభా అని అక్కడ కూర్చుంటావు ఏంటి, నాకు ఇష్టం లేదు ప్రభా అని నువ్వు చేసే పని నీ 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 సాక్ష్యాన్ని ఇవ్వాలి, నీ నీతిని చెప్పాలి. గమనించండి, పేతురు యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన పరలోకానికి వెళ్ళకముందు 40 రోజులు భూమి మీద ఉన్నాడు. అప్పుడు పేతురు లీడింగ్ లో నాయకత్వంలో మళ్ళీ వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు అని ఉంటుంది. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పేతురుతో పాటు 5 మంది ఉన్నారంట. శిష్యుల్లో 5 మంది పేతురుతో పాటు ఉన్నారు. ఎవరు ఎవరిని ప్రభావితం చేశారో ఆలోచించండి. యేసు ప్రభువు పేతుర్ని యోహాన్ని అంద్రియని మరి జబదే కుమారులు అయినటువంటి వీరిని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. వీళ్ళని ఆయన జీవితాంతం బలపరుస్తూ వచ్చాడు, తన వాక్యంతో తన శక్తితో వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చాడు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభువు రియల్ గా ప్రత్యక్షంగా వాళ్ళ ముందు లేకపోయేటప్పటికీ వీళ్ళు జారిపోయారు, వీళ్ళు పడిపోయారు. మనం ఎప్పుడు మనిషి ఎదురుగా ఉంటే చేసే భక్తి దేవునికి ఇష్టం లేదని గుర్తించాలి. మనిషి లేకపోయినా మన ఆత్మీయత భక్తిలో తేడా రాకూడదు. అందుకే నువ్వు గదిలో దేవుని ఎదుట ఎవరివో నువ్వు వీధిలో దేవుని ఎదుట అలాగే ఉండాలి. గదిలో ఒక విధంగా వీధిలో ఇంకొక విధంగా ఉండడం వేషధారణ. చెప్పలు పడుతుంటే యేసు ప్రభు వచ్చాడు. వాళ్ళు ఎలా అయిపోయారో నాకు తెలియదు, కానీ యేసు ప్రభుని కూడా గుర్తుపట్టలేకపోయారట. యోహాను చెప్తాడు, అతడు ప్రభు సుమి అన్నప్పుడు పేతురు లీనమైపోయినాడు. దేంట్లో? చేపలు పట్టడంలో లీనమైపోయినాడు. ఏసయ్యా అని తెలియ కానీ ఏం చేశాడు మీరు ఎవరికేం తెలుసా, దూకేశాడంట. నెలల్లోకి దూసేసాడు. వస్త్రహీనుడై ఉన్నందు అంటే అప్పటిదాకా సిగ్గు అనేది తెలియదు ఆయనకి. అప్పటిదాకా పైన వస్త్రం లేదని తెలియదు. అంటే మనల్ని ఎవరన్నా చూస్తే, ఎవరన్నా అడిగితే, ఎవరన్నా అడుగుతారేమో అనే ఉద్దేశంతోనే మనం దూకేస్తాం అనమాట. మనం కప్పుకుంటాం అనమాట, కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట. అప్పుడు యేసు ప్రభు అంటాడు, సిమోన్ కుమారుడైన పేతురు, సారీ యోహాన్ కుమారుడైన పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే ఏమంటాడు పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఒక ఫస్ట్ సారి నెమ్మదిగానే అంటాడు, కూల్గానే అంటాడు. రెండవసారి మళ్ళీ కూల్గానే, నేను ప్రేమిస్తున్నాను ప్రభా. మూడవసారి, ప్రభా నేను ప్రేమిస్తున్నాను లేదా నీకు తెలుసు ప్రభా, నీకు అసలు పడిపోతాడు బాధ. అంటే ఆ మూడోసారి కూడా అడిగినందుకు నా మీదే అనుమానమా అని, నా మీదే నమ్మకం లేదా అని ఎందుకు అడిగాడు చెప్పండి. ఏసయ్య మూడుసార్లు ఎందుకు అడిగాడు చెప్పండి, మూడుసార్లు అబద్ధం ఎందుకు అడిగాడు? అది ఏ ఏసయ్యకి ఏం కావాలి? ఇప్పుడు చెప్తున్నాడు కదా ప్రేమిస్తున్నానని, ఏం కావాలి ఏసయ్యకి? నిజమైన ప్రేమ? అది ఎలా ప్రేమించలేదు, ఎందుకు అడుగుతున్నాడు ఏసయ్య? చేతిలో ఏమో వల పట్టుకున్నాడు, నోటితో ఏమో ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. చేతిలో ఉండేది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి. యేసయ్య అందుకే అడుగుతున్నాడు, నువ్వు చేతిలో దాన్ని ఎప్పుడో వదిలేసావు నేను పిలిచినప్పుడు. నీ వల వదిలిపెట్టావా, నీ చేపలు వదిలిపెట్టావా, జీతగాళ్ళు వదిలిపెట్టావా, తల్లిదండ్రులు వదిలిపెట్టావా, నన్ను వెంబడించావా, మళ్ళీ పట్టుకుని ఉన్నావు చూడు. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కానీ నీ చేతిలో ఉన్నది ఇంకా వదిలిపెట్టట్లా. ఈరోజు చాలా మంది ఆత్మీయత ఇలాగే ఉంది.
చాలా మంది భక్తి లాగా ఉంది, చేతులతో పట్టుకోకూడదు పట్టుకోనే ఉంటున్నారు, కంటిన్యూ చేయకూడదు 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 అనే పాపంలోనే ఉంటున్నారు. ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నన్ను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు కదా. అందుకే మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు నోటితో ఆరాధించమని దేవుడు చెప్పట్లేదు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సరే ఎలాగో బతిలాడుకున్నాడు, వాళ్ళు వచ్చారు, లోతు ఇంట్లోకి వెళ్ళారు, ఆతిథ్యం స్వీకరించారు, ఇక తప్పలేదు. ఆ తర్వాత సొదొమ ప్రజలు ఆ రాత్రి టైంలో చీకటి పడినప్పుడు ఎవరెవరు వచ్చారో మీరు గమనించారా? అక్కడ రాయబడింది బాలులు వృద్ధులు సొదొమ ప్రజలందరూ ఆ ఇంటి చుట్టూ చుట్టూ ముట్టి ఆ వ్యక్తుల్ని మా దగ్గరికి తీసుకురండి. ఏ వ్యక్తుల్ని? వాళ్ళెవరు? దేవదూతల్ని. దేవదూతలు కదా, వాళ్ళకి భయం లేదా? ఏసు భయం లేదు. మరి వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని బాగా ప్రకాశంగా ఉంటారు కదా, వాళ్ళని చూసి భయం లేదా వీళ్ళకి? హలో, బయట ఉండేవాళ్ళు మంచి గోడ చెప్పండి, భయం లేదా వీళ్ళకి? తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు. మనకి దేవదూతలు అనగానే తెల్ల బట్టలు అనుకుంటాం, వీళ్ళు మామూలు మనుషుల్లాగానే ఉన్నారు, మామూలు ఫోటోలు అలాగా వేస్తుంటారు, అంటే వాళ్ళని సపరేట్ గా చూపించడానికి, డిఫరెన్స్ చూపించడానికి. కానీ ఇక్కడ దేవదూతలు మామూలు మనుషులు అనేది మీకు గుర్తు చేస్తున్నాను. వాళ్ళు తెల్ల బట్టలు వేసుకోలే, వాళ్ళ ముఖంలో ఏం వెలుగు లేదు, మామూలు మనుషుల్లాగా వచ్చారు. సొదొమలో ఉండే పాపం ఏంటో మీకు అర్థమైందా? హోమోసెక్షువాలిటీ అంటారు దానికి, స్వలింగ సంపర్కం. అందుకే రోమా పత్రిక మొదటి అధ్యాయము 28 వచనంలో అపోస్తలుడు పౌలు తన పత్రికల్లో మొట్టమొదటిగా ఇదే రాస్తాడు. మనం చదవక్కర్లేదు, ఆ చదవడానికి కూడా మమ్మ చెప్పినట్టు బాగుండవు, కొన్ని పెద్దగా చదువుకోవాలంటే మరి సిగ్గేస్తుంది మనకి, అంటే మనకి సిగ్గు కాదు బయట వినే వాళ్ళకి బాగుండవు అది. కానీ తప్పదు, వాక్యంలో అవి వ్రాయబడ్డాయి, అది చదవడానికి చాలా మంది సిగ్గుపడుతున్నారు కానీ చేయడానికి సిగ్గుపడరు, అది ఆశ్చర్యం. చదవడానికి సిగ్గుపడుతున్నారు కదా. సో అలాంటి భయంకరమైన భ్రష్టత్వం స్వలింగ సంపర్కం, హోమోసెక్షువాలిటీ. భారత హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది, మీకు తెలుసో లేదో, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని. అంటే సొదొమలో నుంచి వచ్చాడు ఆయన జడ్జి గారు. నేను వెంటనే అనుకున్నా, ఓహో సొదొమలో చదువుకున్నాడు ఒకటి, అప్పుడు పాపం ఎలా తప్పించుకున్నాడు అక్కడి గంట కాలంలో. అతను జడ్జి, ఇద్దరు ఆ మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? ఎంత భయంకరమైన, అప్పుడు కాదండి ఇప్పుడు వచ్చింది అసలైన భయంకరమైన పరిస్థితి. ఇంకా ఎందుకు, మన దేశమే నయం, ఆ పాశ్చాత్య దేశం వెస్టర్న్ కంట్రీస్ లో ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకొని తిరుగుతున్నారు కూడా, అదేం కల్చర్. దేవుడు అది చెప్పాడు అలా చేయమని, అందుకే దేవుని ఉగ్రత సొదొమ మీద మండుతూ ఉంది. సో ఇప్పుడు ఏం చేశారు తెలుసా, లోతుని కూడా ఇలా చెప్తున్నాడు లోతు, అయ్యా పెళ్లి కాని ఇద్దరు కుమార్తెలు నా దగ్గర ఉన్నారు, వాళ్ళని పంపిస్తాను, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేయండి. కానీ దేవదూతలు అంటే అతిథిగా అతిథులుగా వచ్చిన వాళ్ళు ఏం చేయొద్దు అంటే, వీడు అవతలకు పో అన్నారంట, అవతలకు పో అన్నారంట. ఎవరిని? లోతుని. నువ్వే బయట నుంచి వచ్చావు, పరదేశంలో వచ్చావు, నాకే నీతిని చెప్తున్నావా? ముందు వీడిని చంపేద్దాం, తర్వాత వాళ్ళ మీద పడదామని. అప్పుడు దేవదూతలు లోతుని లోపలికి లాగారు అని ఉంటుంది చూడండి, లోపలికి లాగి తంతు వేసి. ఇక్కడ ఏమని ఏమనిపిస్తుంది మీకు, దేవదూతలు ఇంటర్ఫియర్ అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఇంటర్ఫియర్డ్. దుష్టులు, భక్తిహీనులు, శత్రువులు నీకు కీడు చేయాలనుకుంటున్నప్పుడు గాడ్ ఇంటర్ఫియర్స్. దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు విడిచిపెట్టడు, వాళ్ళ చేతుల్లో నిన్ను పడనీయడు. అందుకే ఎన్ని వాగ్దానాలు ఎవరికో తెలుసా? విశ్వసించిన వారికి, వాక్యంలో ఉండే భక్తిహీనులకి కానే కాదు. అందుకనే వాళ్ళని లోపలికి పిలిచి తలుపేసేసి అయినా వాళ్ళు ఆగట్లేదని ఈ దూతలు ఏం చేశారంటే, వాళ్ళని గుడ్డితనంతో వృత్తారు. వాళ్ళు ద్వారము కనుగొనలేక విసిగిపోయారంట. అలా వెతుకుతూ ఒకటి మీద ఒకడు పడుతూ కుట్టుకుంటున్నారు. అరే నువ్వు నా మీద పడ్డావు, నేను నీ మీద పడ్డాను. సో దేవుడు అలాంటి కన్ఫ్యూజన్ కూడా సృష్టించగలడు, క్రియేట్ చేయగలడు, తారుమారు చేయగలడు. నీకు ప్రమాణం, అపాయం ద్వారం దాకా వచ్చిన లోపలికి రానివ్వడు దేవుడు. హల్లెలూయా.
నెక్స్ట్ ఏడు పదం లోతు సంబంధికులకి రక్షణ తీపొచ్చింది. నాకు బైబిల్ గ్రంథంలో ఇష్టమైన మాట ఇది. దయచేసి ఆ వచనం చదవండి, 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, వండర్ఫుల్ మాట అండి, నాకు ఎంత ఫేవరెట్ మాట అంటే, నీకు ఒక్కడి కోసం మేము రాలా. అబ్రహాము చేసిన విజ్ఞాపన మమ్మల్ని ఏం చేసిందంటే, నీతో పాటు ఇంకా నీతిమంతులు ఉన్నారేమో, కమాన్ కమాన్ వాళ్ళని తీసుకొని రాత్రే. మీకు ఇస్తున్న చివరి అవకాశం, చివరి పిలుపు, ఇది రక్షణ పిలుపు, ఇది రాత్రి పిలుపు, చివరి పిలుపు. నీకు ఇంకా ఎవరున్నారు ఇక్కడ? నీకు యోగ్యత లేకపోవచ్చు, నాకు యోగ్యత లేకపోవచ్చు, కానీ దేవుని కృప మనల్ని ఆయన ఉగ్రతలో నశించిపోవడం ఆయన ఉద్దేశం కానీ కాదు. హల్లెలూయా. ఆయన కృప, ఆయన ఉగ్రత నుండి మనల్ని కాపాడడానికి ఆయన ఏర్పాటు చేసింది. అందుకే నీకు మరి ఇక్కడ ఎవరున్నారని అక్కడ అంటాడు, నీ కుమార్ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో అందరినీ. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చిన హెచ్చరిక, నీకు ఎవరున్నారు, నీకు కావలసిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, లెట్ దెం కమ్ అవుట్. వాళ్ళని లెట్ దెం కమ్ అవుట్, వాళ్ళని బయటికి తీసుకురా, వాళ్ళని వెలుపలికి తీసుకురా. ఇది హెచ్చరిక. నాశనం అయిపోయే స్థలంలో ఇక ఏ మాత్రం ఉండొద్దు, స్టే చేయొద్దు, ఇక టైం లేదు, వాళ్ళని వెలుపలికి తీసుకురా. గమనించరా, లోతుకు కానీ నిజంగా విశ్వాసులైన ఫ్రెండ్స్ ఉండుంటే, భక్తిపరులైన ఫ్రెండ్స్ లేక బంధువులు ఉండుంటే, తప్పకుండా వాళ్ళకు కూడా రక్షణ వచ్చింది. గాడ్ ఈజ్ నాట్ యునో, దేవుడు పక్షపాతి కాడు. ఆయనకి ఫేవరటిజం అంటే ఇష్టం లేదు. మీరు మాత్రమే ఎన్నుకున్నాను నేను, మిమ్మల్ని మాత్రమే. ఆయన కులాన్ని జాతిని చూసి ప్రేమించే దేవుడు కాదు, హృదయాన్ని చూసి ప్రేమించే దేవుడు. సో అందుకని నీకు ఎంత మంది ఉన్నారో వాళ్ళకి నీకు ఛాన్స్ ఇస్తున్నా, వాళ్ళని తీసుకురా. అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కుమార్తెకి ఇంకా పెళ్ళగల, అల్లుళ్ళు చేసుకోబోతున్నారు, మేబీ ఎంగేజ్ అయి ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడాడు, ఈ రాత్రి దేవదూతలు వచ్చారు, సుధమాన్ని నాశనం చేయబోతున్నారు, రండి మనం వెళ్ళిపోదాం అంటే అల్లుళ్ళు ఏం చేశారంట, మామని ఎగ్గటాని చేశారు. ఈరోజు చాలా మందికి యేసు ప్రభు రాకడ వస్తుంది, ఆయన నమ్మండి, విశ్వసించండి, మారు మనసు పొందనంటే మనం ఏం చేసి మనల్ని ఏం చేస్తారో తెలుసా, ఎగతాళి చేస్తారు. చాలా మందిని చూస్తాం, రేపు పండుకోండి, చాలా సార్లు చాలా కాలం నుంచి చెప్తున్నారు, ఇదే పని మీకు సువార్త చెప్తుంటారండి. ఎస్, ఈరోజు ఎగతాళి చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, అందరికీ మనం సువార్త చెప్పడం తప్పదు. హల్లెలూయా. సువార్త చెప్పడం మన బాధ్యత, రక్షణలోకి నడిపించడం మన బాధ్యత, చెప్పడం ఒకటే మన బాధ్యత. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష. దేవదూతల చివరి హెచ్చరిక ఏంటి, ఈ మాట కూడా మనం చదవాలి. ఆ చదవండి, 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, పోకుండా భార్యను ఇక్కడున్న ఇద్దరు కుమారులను తీసుకుని రమ్మని చెప్పను. అతడు తడవు చేయడం అంటే నిదానంగా నెమ్మదిగా మందుకొడిగా ఉంటారు చాలా మంది, చాలా స్లోగా ఉంటారు వాళ్ళకి. తుఫాను మిన్ను విరిగి మీద పడుతున్నా నెమ్మదిగానే ఉంటారు. సో లోతు నెమ్మదిగా పని చేసుకోవాల్సిన టైం కాదు అది, త్వరపడాల్సిన టైం, చాలా చాలా మరి కంగారు పడాల్సిన టైం, ఆందోళన చెందాల్సిన టైం, తడవ చేయకూడదు. కారణం ఏంటి, దేవదూతలు త్వర పెడుతున్నారు, ఇక టైం లేదు. నేను ఎందుకు నాశనాన్ని ఆఫ్ చేశారని మీరు గమనించారో నాకు తెలియదు, కానీ లోతు కుటుంబం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆమెన్, హల్లెలూయా. ఎంత ప్రేమ అండి దేవుడికి, ఎంత కృప అండి దేవుడికి లోతు కుటుంబం మీద. మీరు తప్పించుకొని పోయే వరకు ఈ మాట అంటాడు, మాట అంటారు, నేను ఏమీ చేయలేదు. హల్లెలూయా చెప్పండి. మీరు ఈ సొదొమ నుండి తప్పించుకొని వెళ్ళే వరకు నేనేమీ చేయలేను. అదిగో ఆ పర్వతం నీకు దగ్గరగా ఉంది కదా, 17వ వచనం, దానికి పారిపో అని అతి ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చాడు దేవదూతలు లోతుకి. నీ వెనుక చూడకము, మూడు విషయాలు, పారిపోము, నీ వెనుక చూడకము, దాముకొనుము, ఈ మూడు విషయాలు. పారిపోవాలి,
నిలవకూడదు వెనక్కి చూడకూడదు ఈ స్థలంలో నువ్వు ఏది ఆశిస్తున్నావో దాన్ని విడిచిపెట్టేయి ఏది దాచిపెట్టుకున్న దాన్ని విడిచిపెట్టేయి కారణం ఏంటంటే నువ్వు దాచిపెట్టుకున్న దానికంటే విలువైంది ఒకటి నీ దగ్గర ఉంది అదేంటి నీ ప్రాణం ప్రాణం అందుకే తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు మనం చదువుతాం ఆ భాగం కూడా సో సో ఆ తర్వాత తప్పించుకుని వెళ్ళడానికి కూడా ఒక స్థలం చూపించాడు ఆ పర్వతానికి వెళ్ళు దేవతలు చూపించారు 18వ వచనం చూడండి లోతు అంటున్నాడు ప్రభువా నాకు ఆ మాట అంటాను నచ్చలేదు నిజంగా నచ్చలే అలాగూ కాదు అని దేవుడితో చెప్పడానికి నీకు అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చింది మనం అంటున్నాం కానీ మనం అని చెప్పే అయ్యే ప్రభు అటు ప్రభా నాకు ఇది ప్రభా మనం చాయిస్ అనమాట అలాంటి వాళ్ళు వద్దు ప్రభా నాకు ఎలాంటి వాళ్ళు వద్దు అంత వద్దు ఇంత వద్దు అన్ని మనం పెట్టుంటాం కండిషన్ దేవుడికి దేవుడు ఇచ్చేది తీసుకోవాలి మనం వద్దు ప్రభా నాకు అంత అయితే వద్దు నాకు ఎంత అయితే కావాలా కదా సో ప్రభువా అలాగూ కాదు అంటున్నాడంటే నాకు ఆ మాట విని చాలా గట్స్ ఉన్నాయి లోతు కనిపించింది సరే ఏమంటున్నాడు నాకు అది చాలా దూరంగా ఉంది నాకు భయంగా ఉంది తప్పించుకొని పోలేనేమో అని ఇదిగో ఈ ఊరు దగ్గరగా ఉంది అంత కంఫర్ట్ కావాలి లోతుకి అంత కంఫర్ట్ దేవుడు ఇంత చేస్తున్నా కానీ చాలా మందికి కంఫర్ట్ కంఫర్ట్స్ లో నుంచి బయటికి రావట్లా అంత సుఖంగా జరిగిపోవాలి అంత సౌఖ్యంగా జరిగిపోవాలి చెట్లకి డబ్బులు కాయాలి అంటే దేవుడు నమ్ముకున్నావు కాబట్టి చాలా కంఫర్ట్స్ కోరుకుంటాను చాలా మంది దేవుడు ఆ మాట చెప్పలేదు యేసు ప్రభుని వెంబడించేవాడు ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి సో కంఫర్ట్ జోన్ లో లేరు యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు క్రాస్ జోన్ లో ఉన్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా ఇన్ ద వే ఆఫ్ క్రాస్ శిలువ మార్గంలోకి వస్తాం మనం లోతంటున్నాడు నాకు ఈ ఊరు దగ్గరగా ఉంది ఆ ఊరి పేరు ఏంటంట సోయరు సోయరు చిన్నది కదా దాన్ని కాపాడు ప్రభా నిజానికి సోయరు కూడా సోదోమలో ప్రాంతమే సోదోమలో భాగమే దేవుడు చూడండి ఎక్స్క్యూజ్డ్ సరిపో నువ్వు కోరుకున్నావు కదా ఆ ఊరిని నేను నాశనం చేయను దేవుని స్తోత్రం చెప్పండి మీకేం కనిపిస్తుంది దేవుడిలో ఇన్ని తప్పు చేస్తున్నా ఇంత కంఫర్ట్ కోరుకుంటున్నా నాకు కన్వీనియంట్ గానే ఉంటేనే వస్తా మందిరానికి అందరూ బాగుండాలా నాతో మాట్లాడాలా నాకు ఫస్ట్ వందనాలు చెప్పాలా పాస్టర్ గారి మొహం బాగుంటుందా పాస్టర్ అమ్మ మొహం బాగుంటుంది అంటే కంఫర్ట్ గా ఉండాలి కన్వీనియంట్ గా ఉండాలి మందిరానికి రావాలంటే అవునా మీరు ఎలాంటి రూల్స్ పెడుతున్నారు దేవుడి దగ్గర పెట్టకూడదు అలా మనం పెట్టడానికి మనకి గట్స్ లేవు కానీ దేవుని కనికరం మనల్ని నడిపిస్తా ఉంది హల్లెలూయా నువ్వు ఆ ఊరికి తప్పించుకెళ్ళు నేను అక్కడికి వెళ్ళే వరకు సైలెంట్ గా చేతులు కట్టుకొని చూస్తా ఉంటా వీళ్ళు అక్కడే నిలిచిపోయారు దేవదూతలు లోతు భార్య లోతు కుమార్తెలు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నారు తెల్లవారిపోతా ఉంది అంటే వీళ్ళ ప్రయాణం మేబీ రాత్రి 3 గంటలకు స్టార్ట్ అయినట్టుంది నాకు తెలిసి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు సుధమ్మ ప్రజలు చూస్తా ఉన్నారు నిలబడి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని నో వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళు నిద్రపోతున్నారు అందుకే ప్రశాంతం ఉన్నారు వీళ్ళు ఏదంటే చుట్టుముట్టేసి ఏదో ఒకటి చేస్తుండే వాళ్ళు వీళ్ళని అందుకని రాత్రి పడుకునే దాకా ఉండున్నారు నిద్రపోతులు వాళ్ళు నిద్రపోతా ఉన్నారు తప్పిలేసుకొని వీళ్ళు బయటకు వచ్చి లోతుని లోతు భార్యని లోతు ఇద్దరు కుమార్తెని తప్పించారు దీనికి ఏమైందో నాకు తెలియదు ఎవరికి లోతు భార్యకి ఆమెకి మనసులో లాగేస్తా ఉంది పీకేస్తా ఉంది ఏదో వదిలేసింది ఆమె అక్కడ ఏదో మర్చిపోయి చేయి పట్టుకుని లాగేశాడు దేవదూత ఈమె ఏదో సర్దుకుంటా ఉంది నాకు ఇష్టమైంది లాగేశాడు అని అక్కడ వదిలేసింది వచ్చేసింది ఇప్పుడు మనసు లాగేస్తా ఉంది అది లేకుండా నేను రాలేనే అది లేకుండా నేను రాలేనే బీరువాలోనే పెట్టేశాను ప్రాణం ఆయన దగ్గర ఉంది ఆ ప్రాణం ఎక్కడ పడిపోయిందో మంచ కింద పడిపోయిందో ఎక్కడ పడిపోయిందో మళ్ళీ ఏంటంటే తీసుకోవడానికి ఎక్కడ పెట్టాను గుర్తులేదు ఈ లోపల కాలిపోతేమో అంటే ఏమవుతుందో తెలియదు కదా అప్పటికి అగ్నిగంధ గంధకాలు తెలియదు మళ్ళీ రాణి స్థలం లేదు బయటికి వెళ్ళిపోమంటున్నాను తోటకి వెళ్ళిపోమంటున్నాను ఈలోపు ఏమవుతుందంటే దేవదూతలు వెళ్ళిపోమన్నారు పరిగెత్తుతున్నారు చిన్నగా సౌండ్ స్టార్ట్ దడదడ 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 వెనక్కి చూడొద్దన్నారు వీళ్ళకి ఒకటే టెన్షన్ ఏదో వెనక ఏదో జరుగుతూ ఉంది కానీ చూడొద్దన్నారు వెనకేదో జరుగుతుంది కానీ చూడొద్దన్నారు చూస్తే ఏముంది మామూలుగా అడుగుదాం మనం
ఏమైనా చూస్తే కానీ దేవుడు చూడొద్దు అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు చూడొద్దు అన్నాడు అంతే. చూడొద్దు అన్నప్పుడు చూడకూడదు అంతే. చెయ్యొద్దు అన్నప్పుడు చేయకూడదు. ఎందుకు ఏమి అని ఆరాధించబడుతున్నాను. కోడి గుడికి ఏకం తీయకూడదు. చేయొద్దన్నాడు అంతే దేవుడు. చూడొద్దన్నాడు అంతే దేవుడు. కానీ ఇవి నిలుపుకోలేకపోయింది. మా ఇంటి మీద కూడా పడిందా? లేదా పడితే పరిస్థితి ఏంటి? మా ఇల్లు కొంచెం దూరంగా ఉంది కదా, అక్కడ పడదులే, పడకుండా ఉంటే బాగుండు. సరే ఒకసారి తిరిగి చూసి కన్ఫర్మ్ చేసేసుకుందాం, మనం చూద్దాము. కాలిపోకుండా ఉంటే దేవుని స్తోత్రం, కాలిపోయినా నేనేం చేయలేదు, ఒకసారి చూసేస్తే పోతుందని చెప్పి తడ తడ ధమాధమ పడతా ఉంటే కొంచెం ముందు పోతున్నాడు లోతు. లోతు వెనక కుమార్తెలు పోతున్నారు. ఈమెకి లాగుతా ఉంది కదా వెనక్కి, ఈ వెనక ఉన్నట్టుంది నేను అనుకుంటున్నా. వాడు ముందు పోతూ ఉంటే లోతు అరుస్తున్నాడు, వెనక చూడొద్దు 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 అంటాను ఉంది అంటానంట. వెనక్కి తిరిగింది, రామ్మా రామ్మా లోతు లోతు బాగా పిలుస్తున్నాడు లోతు. కానీ సౌండ్ లేదు, సౌండ్ లేదు, రెస్పాన్స్ లేదు, వస్తున్నాననే మాట లేదు. ఇంతకు ముందు ఇసుకు కనపట్లా, ఇంతకు ముందు కసురు కనపట్లా, ఏమైంది అని తిరిగి చూడకూడదు. ఒకసారి ఆలోచించండి, ఇవి వెనక ఉంది లోతు, భార్య ఏమైందో చూడడానికి వెనక్కి తిరగకూడదు. ఎంత ప్యాథెటిక్ సిచ్యువేషన్ కదా, చాలా విచారకరమైన విషయం. ఎందుకు లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందో చూడండి ఒకసారి. లోకా సువార్త 17:28, లోతు 17:28 చూపించండి. జనులు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసింది. ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్షం ఒక దినమున్న జరుగుతుంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఎవరు చెప్పారు తెలుసు? ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, లోతుని లోతు భార్యని కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఉపమానంగా యేసయ్య చూపిస్తున్నాడు. వాళ్ళు అవిధేయతతో లోతు భార్య నశించిపోయింది, లోతు కుటుంబం కాపాడబడిన లోతు భార్య నశించిపోయింది. లోతు భార్య ఏదో ప్రేమిస్తూ ఆమె మనస్సు దాని మీద ఉంది. ఆ ముందు వచ్చిన చదివారా, పొలములో ఉండేవాడు దేనినైనా తీసుకొని పోవటకు తిరిగి రాకూడదు. సో అదే చెప్పాడు దేవదత్త, తిరిగి చూడకూడదు అని. దాన్నే చెప్పారు దేవదత్తుడు, తిరిగి రావద్దు, తిరిగి చూడొద్దు, తిరిగి వెళ్ళొద్దు అని చెప్పారు దేవదత్తుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? రెండవ ఆ తర్వాత లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్న తర్వాత తన ప్రాణమును రక్షించుకున్న కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. అంటే ఈమె దేన్నో కాపాడుకోవాలి, సంపాదించుకోవాలనుకుంది, దాన్ని పూర్తిగా పోగొట్టుకుంది. చివరికి తన ప్రాణమే పోగొట్టుకుంది. ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య తెలుసా మీకు? ఎందుకు అయిపోయింది? అదే ఎందుకు అయిపోయింది ఉప్పు స్తంభం? ఎలా అయిపోయింది ఉప్పు స్తంభం? ఏ అలా పడిపోయి ఉండొచ్చు, లేదంటే కాలిపోయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు, లేకపోతే ఏం సేగ? సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడు, వచ్చి ఇది మీద పడింది. సొదొమ గొమొర్రాలు ఏముంటుంది తెలుసా? ఇప్పుడు సాల్ట్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, ఎవ్రీథింగ్, మృత సముద్రం, ఉప్పు సముద్రం అనేది ఉంది, ఎవ్రీథింగ్. అక్కడ ఇప్పటికీ ఈ రోజుకి పచ్చగడ్డి కూడా మొలవదంట. నేను ఇస్తూ దేవుని ఉగ్రతని చూడకనగా చూడద్దు. అండ్ ది అదర్ సైడ్ దేవుని కృపని చూడకనగా చూడద్దు. దేవుడు ఇస్తున్న కృప ఎంత అపారమైనదో దేవుని ఉగ్రత అంత తీక్షణమైన. సో లోతు భార్య మీద అగ్ని గంధకం పడింది, ఆమె ఉదమారిపోయింది, నిర్జీవమైపోయింది. చాలా మంది శాస్త్రవేత్తలు అంటారు ఇప్పటికీ ఉప్పు స్తంభమైన లోతు భార్యని, ఐ మీన్ ఆ యొక్క ట్రేసెస్ ని కనుక్కున్నారు అని చెప్తారు. సో ఇదే ఏదైనా సరే మనం నేర్చుకోగలిగిన పాఠం ఉంది. మనం దేవునిలోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మళ్ళీ వెనకున్న వాటి కోసం పరిగెత్తుతున్నామా?
వెనక విడిచిపెట్టిన వాటి కోసం ఆరాటపడుతున్నామా? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్టు నిర్జీవం అయిపోతావు. జాగ్రత్త, నువ్వు నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు, పురోగతి ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎందుకు? బికాస్ యూఆర్ లుకింగ్ బ్యాక్. నువ్వు వెనక్కి చూస్తున్నావు, వెనక్కి చూస్తున్నావు. వెనకే ఉంది నీ పరిస్థితి. అపొస్తలుడు పౌలు ఫిలిప్పీ పత్రిక 4:3 అంటాడు, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను ఏదైతే క్రీస్తు కొరకు నష్టపరుచుకున్నానో వాటిని దేంతో సమానం? దేంతో సమానం? మనం అమృతంతో సమానంగా చేసుకుంటున్నాం. ఆయన ఏమో పెంటతో సమానం అంటే దేన్ని విడిచిపెట్టాము, విసర్జించాము. విసర్జించినవి పెంట, విసర్జించినవి పెంట. మనల్ని అందుకే దేవుడు విసర్జించమంటున్నాడు. వాటిని విసర్జించిన వాటిని మనం ప్రేమించలేము, అసహ్యించుకుంటాం. సో 20 వచ్చేద్దాం. అక్కడ తర్వాత లోతు కుమార్తెల పాపం ఉంది. మనం చూసాం లోతు కుటుంబం ఎందుకు ఇలాంటి భయంకర స్థితిలో పడిపోయిందో మనం ఆలోచించాలి. మీరు చెప్పాలి, లోతు నీతిమంతుడే, లోతు నీతిమంతుడని వాక్యంలో చెప్పబడింది. కానీ లోతు కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి తర్వాత? ఇక ఎక్కడ మనం లోతు గురించి చూడడం కొత్త నిబంధనలో తప్ప అసలు దృష్టాంతంగా కూడా చూడం. సో లోతు కంటే నీతిమంతుడైన అబ్రహాముని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇతను నీతిమంతుడు, ఇతను దేవుని లైన్లో ఉన్నవాడు. బట్ అబ్రహాముకి ఏం జరిగిందో 20 అప్పటిదాకా ఎక్కడున్నాడో అక్కడి నుంచి గెరారుకి ప్రయాణమై వచ్చాడు. గెరారు ఫిలిస్తీయుల ప్రాంతం. ఫిలిస్తీయుల ప్రాంతంలో అబీమెలకు అనే రాజు ఫిలిస్తీయులు పరిపాలిస్తున్నాడు. అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళినా ఒక సమస్య, ఒక ప్రాబ్లం ఉంది. అబ్రహాము భార్య శారా ఒక మంచి సౌందర్యవతి, బహు సౌందర్యవతి. ఆమెను బట్టి అబ్రహాము చంపేస్తారేమో నన్ను అని భయపడి ఒక అబద్ధం చెప్పమనేవాడు. ఇంతకు ముందు 12 చూసినప్పుడు ఐగుప్తులో ఫరోకి అబద్ధం చెప్పమన్నాడు. నువ్వు నా చెల్లెలివి అని చెప్పు, నేను నీకు అన్నని అని చెప్పాము, అన్ని అని చెప్పు, ఈ అబద్ధం మాత్రం ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి అని చెప్పాడు. సరే అని చెప్పింది. సారా చెల్లెలే అని చెప్పింది. మా అన్న ఆయన, నేను ఆయన చెల్లెలి అని చెప్పింది. సరే ఏం చేశాడు అభిమేలకు చెల్లెలు అని చెప్పినందుకు? తీసుకెళ్ళాడు, చెరపట్టుకున్నాడు. చెరపట్టుకున్నాడు. భార్య అని చెప్తే ఏమై ఉండేది? చంపేస్తారని భయపడ్డాడట. రెండో కారణం, ఆ గెరారు ప్రజలకి దేవుని భయము భక్తిగా లేదు. నాకు వచ్చిన ప్రశ్న, అబ్రహాము ఎందుకు గెరారుకు వెళ్ళాడు? ఎవరు వెళ్ళమన్నారు? అంతకుముందు ఎక్కడున్నాడు? 18 అబ్రహాము ఏ ప్రాంతంలో ఉన్నాడు? ఏ ప్రాంతంలో ఉన్నాడు? హెబ్రోనులో ఉన్నాడు. హెబ్రోన్ అంటే అర్థం చెప్పాను నేను. సహవాసం నుంచి ఎందుకు గెరారుకు వెళ్ళాడు? ఎందుకు గెరారుకు వెళ్ళాడు? దేవుని అనుమతి తీసుకున్నాడా? దేవుడు వెళ్ళమన్నాడా? కొన్నిసార్లు మనం కూడా అనుమతి లేకుండా, దేవుని సెలవు లేకుండా మన ఇష్టానుసారంగా స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం. అప్పుడే సమస్యలకు ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అప్పుడే తప్పించుకోవడానికి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సారాని గురించి భయపడిన సారాని అభిమేలకు తీసుకెళ్ళిపోయారు. చెరపట్టుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఎంత భయం లేదంటే వాళ్ళకి, ఒకని భార్య అని తెలిసిన ఆమె అందంగా ఉంటే ఈ వ్యక్తిని చంపేసి ఆమెను తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అందుకని బహుశా అబ్రహాం భయపడి ఉండొచ్చు. సరే అభిమేలకు మరి సారాన్ని పట్టుకెళ్ళిన తర్వాత దేవుని వార్నింగ్ వచ్చింది. స్వప్న ముందు దేవుడు కనబడ్డాడు. అభిమేలకు, నీ దగ్గర ఉన్న ఆ స్త్రీ ఒక మనుషునికి భార్య, జాగ్రత్త, ఆమెను ముట్టుకుంటావేమో. నువ్వు ఏ హృదయంతో దీన్ని చేసావో నాకు తెలుసు, యథార్థ హృదయంతో దీన్ని చేశాను ప్రభువా. నాకేం తెలుసు, అతను నా చెల్లెలు అని చెప్పాడు కదా, అందుకే నేను తెచ్చుకున్నాను. సో దేవుడు ఒక మాట అంటాడు, అభిమేలుతో ఈ మాట అంటాడు, అవును నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని. హృదయం అక్కడ ఏముంది యథార్థత? అభిమేలకు శారాకు ఏ కీడు చేయకపోవడం. హల్లెలూయా. కానీ దేవుడు ఒప్పుకోడు దానికి కూడా, నువ్వు నీ గొప్పతనం ఏం కాదు, నేనే శారాని మొట్టకుండా చేశాను. హల్లెలూయా. మీరు ఈ కాపుదలని అర్థం చేసుకోగలరా? అభిమేలకు ఇంట్లో ఉన్న శారాని అభిమేలకు మొట్టకుండా చేశాడు దేవుడు. ఇంత ప్రొటెక్షన్ ని మీరు అర్థం చేసుకోగలరా? అబ్రహాము ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయాడు, దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు సారాకి. తెలుసా,
ఆశ్చర్యమేసింది. అప్పటికి సారాకి వయసు ఎంత? వయసు ఎంత అయినా కానీ అందంగా ఉందంట. అభిమేలకు అతని వయసు ఎంత నాకు తెలియదు, కానీ 9 సంవత్సరాల ముసలామకి సౌందర్యంగా కనపడిందంట. అలాగే ఉంది లోకం ఇప్పుడు, ఏం చేద్దాం? అలాగే ఉంది. అన్యాయము అక్రమం ఏది 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 బావి వరుస లేకుండా ప్రవర్తిస్తున్నారు. సో అబ్రహాము సారీ అభిమేలకి దేవుడు వార్నింగ్ ఇవ్వగానే మంచితనం ఏంటంటే, మంచి రెస్పాన్స్ ఏంటంటే, వెంటనే పంపించేశాడు సారాని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకి ఎవ్వరు మనుషులు ఈవెన్ భక్తులు ఒకవేళ లోబడకపోతే దానికి శాపమే వచ్చింది, కానీ లోబడిన వాళ్ళని తప్పకుండా దేవుని అనుగ్రహం వచ్చింది. హల్లెలూయా. కానీ అభిమేలకి ఒకటే కన్ఫ్యూజన్, నువ్వు ఎందుకు చెప్పావు అబద్ధం, నాకు చెప్పు అసలు ఏమవ్వాలని చెప్పేవారు అనుకో, నా కుటుంబం ఏమవ్వాలా, నన్ను ఏం చేయాలని చెప్పావు నువ్వు. అబ్రహాం సంజాయిషి ఇవ్వాల్సి వచ్చింది. అయితే అబ్రహాం గురించి ఒక మాట చెప్పాడు దేవుడు, అతడు ప్రవక్త, అతడిని వరకు ప్రార్థన చెయ్యాలి. అక్కడ పెట్టుకొని ఉన్నాడు అభిమేలకు, కానీ ఇక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తేనే అక్కడ విడుదల. ఆమెన్. హల్లెలూయా. రెండు విషయాలు జరగాలి. ఒకటి, అభిమేలకుకి క్షమాపణ రావాలంటే అబ్రహాం ప్రార్థన చేయాలి. అండ్ నెంబర్ టూ, సారాకి విడుదల రావాలంటే అబ్రహాం ప్రార్థన చేయాలి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే అవతల కార్యాలు జరుగుతాయి, నువ్వు ఇంట్లో మోకరిస్తే అవతల అద్భుతాలు జరుగుతాయి. అబ్రహాము ఇక్కడ కీలకమైన విషయం. అబ్రహాం అన్నాడు, అయ్యా నా చెల్లిదని చెప్పిన మాట వాస్తవమే, పెళ్లి కాకముందు మా చెల్లిలే అని, సో పెళ్ళైన తర్వాత భార్య అయింది అని చెప్తే కావాలని అభిమేలకి ఏమంటాడు తెలుసా, గొర్రెల్ని దాసుల్ని దాసీల్ని ఇచ్చి అమ్మా ఇదిగో మీ అన్నకి అంటాడు. భలే నవ్వొచ్చింది అక్కడ, అంటే కావాలని కిండలుగా అన్నట్టుంది నాకైతే. నువ్వు అన్న అన్న అన్నావు కదా, ఆయన ఏమో చెల్లి చెల్లి అన్నాడు కదా, ఇదిగో మీ అన్నకి 1000 రూపాయలు ఇచ్చా నష్టపరిహారం ప్రాయశ్చిత్తం అని, మరి వాటిని 1000 రూపాయలు ఇచ్చి అభిమేలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇక్కడ అభిమేలకు ఫిలిష్తీయుల రాజైనా సరే దేవుని మాట విన్నాడు, దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాడు. సారాను బట్టి అభిమేలకు ఇంటిలో ప్రతి స్త్రీ గర్భాన్ని దేవుడు మూసేస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్ని దేవుడు మూసే ఉంచుతాడు, కారణం మన అవిధేయత. మూసి ఉంచుతాడు, బంధకాల్లో ఉంచుతాడు, ఈ కొన్నిసార్లు అనుమతిస్తాడు ఆయన వాటిని అలా ఉంచడానికి కారణం అభిమేలకు విధేయత చూపిస్తే టక్ తెరవబడు అని చెప్తాడు దేవుడు. అవిధేయతగానే ఉంటే అలాగే మూసుకొని ఉంటాయి. ఈరోజు నీ పరిస్థితులు మేబీ గర్భఫలం, లేకపోతే ఆశీర్వాదం, లేకపోతే అప్పులు, లేకపోతే రుణాలు, ఎక్కడ మూయబడిన స్థితిలో ఉన్నావో దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నువ్వు ఏ విషయంలో తప్పు చేస్తున్నావో, పాపం చేస్తున్నావో అభిమేలకు లాగా వెంటనే స్పందించు, వెంటనే క్షమాపణ అడుగు, వెంటనే ప్రాయశ్చిత్తం చేయి. చూడండి, సారాని ఉంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత అవతలి వ్యక్తిని నష్టపరిచావో, మనం ఈ సింపుల్ గా ఏం చెప్తాం తెలుసా, సారీ అండి అని చెప్తాం మనం. అంటే అయిపోయింది అనమాట, ఆమె 10 లక్షలు నష్టం చేసి సారీ అని చెప్తాం మనం. దేవుడు అలా అట్లా ఆ అభిమేలకు చేసిన నష్టాన్ని చెల్లించుకోమన్నాడు దేవుడు. మనం కూడా ఒక వ్యక్తికి నష్టం చేస్తే ఆ వ్యక్తికి తిరిగి చెల్లించాలనేది దేవుని ఇష్టం. ఒకవేళ అది చెల్లించలేనంత ఆ విషయం అయితే మనం ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.